యేసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. ఈరోజు మనం దేవదూతల పరిచర్య 28వ భాగం ధ్యానించుకుందామండి. పరలోకంలో జరుగుతున్న యుద్ధాన్ని చూస్తూ ఉన్నాడనమాట యోహాన్. అక్కడ పరలోకంలో యుద్ధం ప్రారంభమైందంట. అంతటా పరలోకమున యుద్ధము ఆరంభమాయను. అప్పుడు ఒకవైపు ఎవరున్నారంటే మిఖాయేలు దూత, అతని తోడి దేవదూతలు ఉన్నారు. ఇంకొక వైపు మరి లూసిఫర్ అన్నమాట, సైతాను సర్పము, ఆయన యొక్క దూతలు ఉన్నారన్నమాట. వీళ్ళిద్దరి మధ్యలో యుద్ధము ప్రారంభమైందంట. ఎందుకు ప్రారంభమైంది అనంటే మన యెషయా గ్రంథం 14:12 నుంచి చూడాలండి. అక్కడ మిలమిల మెరియు వేగు చుక్కవైన నీవు ఎట్లు కూలితివి, తేజో నక్షత్రమా లూసిఫర్, నువ్వు ఎలా కూలావు పరలోకం నుండి ఇలా పాతాళ లోకంలోనికి, నీవు దేవుని కంటే పైన, మహోన్నతుని కంటే పైన, తారలకు పైగా నా సింహాసనంను నిర్మించుకుంటాను అని నువ్వు అనుకున్నావు కదా, కానీ నువ్వు పడద్రోయబడ్డావు. ఒక ఆలోచన వచ్చిందనమాట. ఏంటంటే దేవుడు ఈ దూతలందరినీ కూడా సృజించారు, కానీ ఆ దేవుని కంటే పైన నేను, తారలకు పైగా నేను నా సింహాసనాన్ని నిర్మించుకుంటాను, ఆ మహోన్నతునికి సాటివాడు నగుదును అని నువ్వు అనుకున్నావు కదా. అంటే గర్వం వచ్చేసిందనమాట. ఈ గర్వం ఎక్కడ ప్రారంభమవుతుందంటే హృదయంలో ప్రారంభమవుతుంది. ఉజ్జియా రాజు కూడా చూస్తాం మన, ఆయన గర్వపడతాడు, గర్వపడి బలిపీఠ యుద్ధ దేవునికి పొగ వేస్తాడనమాట. అలా చేయకూడదు అని చెప్తారు అక్కడ యాజకులు. అయ్యా అది యాజకులు చేయవలసిన పని, ఆయన కూడా వినడనమాట, ఎందుకంటే రాజు కదా. అలాగే ఇక్కడ ఈ సైతాన్ గురించి ఎజికేల్ 28లో ఏమని రాయబడి ఉంటుందంటే, నీవు నీ హృదయంలో గర్వించావు, ఎందుకంటే అందంగా దేవుడు చాలా అందంగా సృజిస్తారంట ఈ లూసిఫర్ని, తేజో నక్షత్రం. పరలోకంలో ఆయన పని ఏంటంటే దేవుణ్ణి స్తుతించడం. దేవదూతలందరూ కూడా దేవుని స్తుతిస్తారు కదా. నీవు అందగాడనని గర్వించావు, నీ అందం వల్ల నీకు తల తిరిగిపోయిందంట. నీ కొరకే దేవుడు నిన్ను సృజించిన రోజున, ఆ రోజు ఏ రోజైతే ఈ లూసిఫర్ని సృజించాడో ఆ రోజున మణులు మాణిక్యాలు నవరత్నాలు సృజించాడంట. ఈ లూసిఫర్ రెక్కలలో వీటన్నిటినీ పెట్టి అందంగా సృజించాలన్నమాట అని దేవుని యొక్క ఉద్దేశం. నీ కొరకే కదా ఇవన్నీ సృజించారు దేవుడు. నిన్ను సృజించిన రోజున నీ కొరకు నీ అందాన్ని బట్టి నీకు తల తిరిగిపోయింది. నీవు దానియేలు కంటే కూడా తెలివైన వాడను అని అనుకుంటున్నావు కదా. మరి ఆ తెలివితో, ఈ హెడ్ నాలెడ్జ్తో నీవు వ్యాపారం చేసి చాలా ఐశ్వర్యం వచ్చేసింది. ఐశ్వర్యం వచ్చింది, అందం వచ్చేసింది, మరి చాలా తెలివైన వాడు. కనుక అందగాడనని గర్వించావు, తెలివైన వాడనని గర్వించావు, ఆ తర్వాత సంపన్నుడని, ఐశ్వర్యాన్ని బట్టి గర్వించావు. ఇంకా ఎంత గర్వం వరకు వచ్చేసిందంటే, నేను ఆకాశంలో పైన తారలకి పైన నా సింహాసనాన్ని నిర్మించుకుంటాను, మహోన్నతునికి సాటి వాడనగుదును. మనల్ని సృష్టించిన సృష్టికర్త, అంత భూమి ఆకాశంల దేవుడు, చూసాం కదా. మరి యేసు ప్రభు ఒక పాదాన్ని సముద్రం మీద, ఒక పాదాన్ని భూమి మీద ఉంచారు. అంటే సర్వాధికారి, సర్వోన్నతుడు, సార్వభౌముడు, సర్వశక్తిమంతుడు, ఆయనకి సాటి వాడనగుదును అని చెప్పి అనుకున్నావు. అందువల్ల నువ్వు అంత పైనుంచి కిందికి నువ్వు పారద్రోయబడ్డావు అని చెప్పి అక్కడ అతని గురించి, మరి సైతాన్ని గురించి రాయబడిందనమాట. ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ లూసిఫర్ దూత పడద్రోయబడ్డాడు. ఎందుకు అనంటే గర్వించాడనమాట. హృదయంలో గర్వం ప్రారంభమవుతుంది. ఆ గర్వం వలన పైనుంచి కిందికి పడద్రోయబడతాడనమాట.
కానీ యేసు ప్రభు ఎంత వినయం అంటే ఫిలిప్పీ 2లో చెప్తారు. ఆయన ఎంతో వినయం కలవాడై తనను తాను రిక్తుని చేసుకొని తండ్రికి విధేయత చూపిస్తాడు. ఎంతవరకు అంటే సిలువ మరణం వరకు విధేయత చూపించాడు. అందువలన దేవుడు ఆయనని అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమైన నామం యేసునామం ఆయనకిచ్చి ప్రతి మోకాలు ఆయన ముందు వంగాలి, ప్రతి నాలుక యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. ఆయన పాతాళ భూలోక పరలోకంలో ఉన్న ప్రతి జీవి కూడా ఆయన ముందు వినతులు కావాలని దేవుడు నిర్ణయించాడనమాట. అందుకే వినయాత్ములను ఆయన గద్దె ఎక్కించి గర్వాత్ములను గద్దె దించుతాడు. మరియ తల్లి కూడా పాడతారు మ్యాగ్నిఫికాత్లో స్తోత్ర గీతం లూకాస్ వార్త 1:46 నుంచి 55 వరకు ఆ తల్లి పాడిన పాటలో ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. నేను ఆలోచిస్తూ ఉన్నాను ఆ పైన ఉన్నటువంటి ఆ లూసిఫర్ దేవుని సన్నిధిలో ఉన్న లూసిఫర్ గర్వం వల్ల పడద్రోయబడ్డాడు పాతాళ లోకానికి కదా. యేసు ప్రభుని లేవనెత్తారు. అయితే పరలోకం నుంచి వచ్చిన ఆ ఈ లూసిఫరు గర్వంతో పడిపోయి అదే గర్వాన్ని మనుషుల్లో ప్రవేశపెట్టి నరకానికి తీసుకొని వెళ్ళాలని ఈ శరీర సంబంధమైన కోరికలు పెడుతూ ఉంటాడు. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి, అవినీతి పనులు, చీకటి పనులు చేపిస్తూ ఉంటాడనమాట. కానీ యేసు ప్రభు పరలోకం నుంచి వచ్చి మనకి నీతి మార్గాన్ని చూపించాడు. నేనే మార్గం, ఆయన జీవించాడు, నాలాగా జీవించండి, తండ్రి చిత్తం చేయండి. యేసుప్రభు ప్రార్థిస్తారు హెబ్రీ 10:5-7 వచనాలు మనం చదివితే, నాన్న నువ్వు నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు నీ చిత్తం చేయడానికి, ఇదిగో నేను ఈ లోకానికి వచ్చాను నీ చిత్తం చేయడానికి నాన్న అని దేవుని చిత్తానికి సమర్పించుకుంటాడనమాట. అలా సమర్పించుకొని మీరు నన్ను అనుసరించండి, మీ సొంత చిత్తం చేయకండి. ఎందుకంటే సొంత చిత్తం చేస్తున్నప్పుడు సైతాను మన మనసులోనికి వచ్చి లోక ఆశలన్నీ పెడుతుంటాడు. ధనాశ, స్వార్థం, అసూయ, విందులు, వినోదాలు, శరీర వాంఛలన్నీ కూడా అన్నమాట. అయితే ఈ శరీరానుసారులు శరీరం ఏమి కోరునో వానికే తమ మనసులు ఇస్తారు, కానీ ఆత్మానుసారులు ఆత్మ ఏమి కోరునో వానికే తమ మనసులు ఇస్తారు. ఆత్మానుసారమైన జీవితము జీవమునకు పరలోకానికి చేరుస్తుంది, కానీ శరీరానుసారమైన జీవితము మరణానికి దారితీస్తుంది. ఈ జీవం యేసుప్రభు మార్గము ఇరుకు మార్గం, శ్రమల మార్గం, సిలువ మార్గం, ప్రేమ మార్గం కానీ క్షమించే మార్గం, నీతి మార్గం కానీ సైతాన్ మార్గము, చీకటి, అవినీతి, శరీర వాంఛలు, శరీర సుఖాలు, ధనికుడు చివరికి ఎక్కడికి పోయాడో చూడండి. ఈ రెండు ఉదయకాలంలో నేను ధ్యానిస్తున్నప్పుడు వాకింగ్ చేస్తూ ప్రభు చెప్తున్నారు, సైతాను పడిపోయి మనుషులని గర్వం వల్ల పడిపోయి మనుషులలో ఆ గర్వాన్ని ప్రవేశపెట్టి అనేకులను నరకానికి తీసుకెళ్ళాలి అవినీతి మార్గంలో, చీకటి మార్గంలో. కానీ యేసు ప్రభు నీతి మార్గంలో మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చారు. ఒక మార్గము అప్వర్డ్ పుల్లింగ్ అన్నమాట, పైకి పైకి ఆత్మలో. ఇంకొక మార్గము శరీరం క్రిందికి క్రిందికి, శరీర వాంఛలు అన్నమాట. చివరికి సంసోను శరీర వాంఛల్ని తీర్చుకుంటూ ఆ ఢిల్లీలో ఒడిలో పడుకుంటాడు. ఎన్ని వార్నింగ్స్ దేవుడు ఇచ్చినా కూడా ఆమె ఎంత మోసగత్తె చూపించినా ఆయనకి తెలియడం లేదు. ఆ మత్తులో ఆ మనస్సుకి చీకటి ఆవరించి త్రాగుబోతులకి ఏది తెలియదు చూడండి. అలా చూడండి ఎలా చివరికి వాళ్ళ చేతిలో చిక్కుతాడు. వాళ్ళు కళ్ళు తీసేస్తారు. ఈ కళ్ళతో చూసావు కదా స్త్రీలని, కళ్ళు సైతాను ఏ అవయవాల్ని సైతానికి అప్పజెప్తామో అవి మనం బ్రతికుండగానే పెరికివేయబడతాయి చూడండి. చీకటి కమ్ముకుంటుంది. నీ కన్ను నీ దేహమునకు దీపిక, నీ కన్ను తేటగా ఉంటే నీ మనస్సు, నీ హృదయము, ఆత్మ, శరీరం అన్నీ తేటగా ఉంటాయి. దీపం తేటగా ఉంటే ఇల్లంతా తేటగా ఉంటుంది. కానీ దీపం చుట్టూ మసగా ఉంటే ఇల్లంతా మసకైపోతుంది. మన కన్నులను గురించి మీరేం చూస్తున్నారు?
ప్రభు చెప్తున్నారు. హబక్కు గ్రంథం 1:11లో పరిశుద్ధమైన నీ నేత్రంలో పరిశుద్ధుడైన దేవా, అపవిత్రత, జారత్వము, ధనాశ లాంటి విగ్రహాలకి మీరు దూరంగా ఉండండి. వీటిని ప్రేమించిన వాళ్ళు అపవిత్రమైనవి చూడడము, మాట్లాడడము, వినడం, జారత్వము, పాపపు బొమ్మలు, వివాహానికి వెలుపల వేరే పురుషుణ్ణి స్త్రీని ఆకర్షించడం, జారత్వం అన్నమాట, ఫార్నికేషన్, ఆ తర్వాత ధనాశ, ఇవి విగ్రహారాధన అన్నమాట. అంతరంగంలో ఉన్నటువంటి ఈ దయ్యపు శక్తులు, వీటి వలన దేవుని యొక్క ఉగ్రత మన మీద వస్తుంది. మీరు ప్రభువుని అంగీకరించకముందు ఇలా ఉన్నారు, కానీ ప్రభువుని అంగీకరించిన తర్వాత వీటిని, ఈ పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని మీరు సమాధి చేశారు. యేసుప్రభు నీతిని ధరించుకొని లేచారు, కనుక నీతిగా జీవించండి. నీతిమంతులు బైబిల్ గ్రంథంలో మీరు కీర్తనలు, సామెతలు లేదా సువార్తలు ఎక్కడైనా చదవండి. నీతిమంతులకి దాదాపు 87 దీవెనలు ఉన్నాయన్నమాట. నీతిమంతుల ఇండ్లని ఆయన ఆశీర్వదిస్తారు, దుష్టుల ఇండ్లని శపిస్తారు. సామెతలు 3:33లో ఉంటుందన్నమాట. అలాగే యేసుప్రభు చెప్తారు నీతిమంతులు, మత్తయి సువార్త 13లో దేవుని రాజ్యాన్ని గురించి చెప్తూ, నీతిమంతులు తండ్రి రాజ్యంలో సూర్యునిలాగా ప్రకాశిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రకాశిస్తామన్నమాట. ఆ తర్వాత మరి తుది తీర్పు గురించి చెప్తూ మత్తయి సువార్త 25:46లో ఆయన ఏమంటారంటే, నీతిమంతులు నిత్య జీవంలోనికి ప్రవేశిస్తారు, దుష్టులు నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతారు అని చెప్తారన్నమాట. నీతిమంతులు దుష్టులు అంతేగాని భూమి మీద ఉన్న వాళ్ళందరినీ యేసుప్రభు వచ్చినప్పుడు ఇలా వేరుపరుస్తారు. గొర్రెలు, మేకలు. గొర్రెలు అంటే నీతిమంతులు, ఆ తర్వాత మేకలు అంటే దుష్టులు. నీతిమంతులు ఎవరంటే Luke 1:6లో దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని దృష్టిలో నీతిమంతులుగా జీవించారు జకర్యా, ఎలిజబెత్ అమ్మలు. మరి దుష్టులు అంటే ఎవరంటే దేవుని యొక్క ఆజ్ఞలకి లోబడకుండా శరీర వాంఛల చొప్పున జీవించేవాళ్ళు. ఇప్పుడు మధురం నీ వాక్యంలో చిన్న విరామం తీసుకుందాం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఒక రకమైన ప్రజలు నీతిమంతులు, దేవుని ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ధ్యానిస్తూ దాన్ని పఠించి ధ్యానిస్తూ పాటించేవాళ్ళు అన్నమాట. అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఆకులు వాడకుండా సకాలంలో ఫలాలను ఇస్తారు. వాళ్ళ ప్రతి పనిని కూడా దేవుడు విజయవంతం చేస్తాడు. కానీ దుష్టులు ఏం చేస్తారంటే కూర్చొని ఇతరులను గురించి వేళాకోళం చేస్తూ, తింటూ త్రాగుతూ ఎగతాళి చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే మరి నరకానికి వెళ్తారు. అందుకే 2 groups of people, 2 ways, 2 మార్గాలు, 2 destinies, 2 ways and 2 destinies, 2 మార్గాలు, ఇరుకు మార్గం, విశాల మార్గం. విశాల మార్గం తింటూ త్రాగుతూ డబ్బు సంపాదిస్తూ అవినీతి మార్గంలో అన్నమాట. 2 destinies అంటే గమ్యాలు, 1 పరలోకం, 1 దాన్ని నిత్య జీవం అంటారు, 1 నరకలోకం అన్నమాట. కనుక మనం ఈ చివరి రోజులలో దేవుని యొక్క మార్గంలో మనం వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు సైతాను పడిపోయాడు కనుక జాగ్రత్త. దొంగ దొంగిలించుటకు, హత్య చేయటకు, నాశనం చేయడానికి వచ్చాడు. కానీ నేను జీవంనిచ్చుటకు, దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చినాను. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవంనైనాయి. ఇవే జీవాన్నిచ్చే వాక్కు, జీవవాక్కు, సజీవ వాక్కు అన్నమాట. యేసుప్రభు ఎలా జీవించాడో, ఏం బోధించాడో దాన్ని మనం పాటించాలి. అయితే ఇప్పుడు సైతాను పడిపోయినాడు కదా, పడిపోయి ఎక్కడ ఉన్నాడు అనేది నేను మీకు ఇప్పుడు చిన్న మ్యాప్ ద్వారా వివరిస్తాను. 3 heavens అన్నమాట, 3 ఆకాశములు. ఇది పౌలు 2 కొరింథీలో 12 అధ్యాయంలో ఆయన చెప్తాడనమాట.
నేను మరి మూడవ ఆకాశానికి నేను ఎత్తబడ్డాను. అది నిజంగా కలన దర్శనమో నాకు తెలీదు. నేను ఆత్మలో వెళ్ళానో లేదా శరీరంలో వెళ్ళానో, కానీ నేను మూడవ ఆకాశానికి ఎత్తబడ్డాను. అలా వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ ఆయనకు అనేక విషయాలు బోధిస్తున్నారన్నమాట. ఇప్పుడు చూద్దాము ఈ మూడు హెవెన్స్ ఏంటి అని. అప్పుడే మనకి ఈ భూమి మీద జరిగే ప్రతి ఒక్క మంచి కావచ్చు చెడు కావచ్చు వెనకాల ఈ ఆత్మల ప్రపంచము పరలోకం పనిచేస్తూ ఉంటుందన్నమాట. మంచి జరిగిందంటే పరలోకంలో అక్కడ లోక్సభ దేవుడు దేవదూతలు మనకి మంచి చేయాలని మీటింగ్ పెట్టుకొని డెసిషన్స్ రెజల్యూషన్స్ పాస్ చేసి మనకి అన్ని ఆశీర్వాదాలు పంపిస్తారు. మరి భూమి మీద ఒక చెడు జరిగిందంటే ఈ రెండవది రెండో ఆకాశంలో సైతాను దూతలు వాటి స్థావరాలు ఉంటాయన్నమాట, స్పిరిచువల్ వరల్డ్ అంటారు. అక్కడ అవి మీటింగ్ పెట్టుకొని ఎవరిని నాశనం చేయాలి, ఎవరిని కబళించాలి. పేతురు రాస్తాడు చూడండి, 1 పేతురు 5:8 ఈ సైతాను గర్జించే సింహంలాగా ఎవరిని కబళించాలి అని చూస్తుంటాడు, జాగ్రత్తగా ఉండండి అని. ఇప్పుడు మ్యాప్ చూద్దాము. ఇక్కడ చూడండి భూమి, అర్త్, దీన్ని మొదటి ఆకాశం లేదా ఫస్ట్ హెవెన్ అంటారండి. ఈ భూమి మీద మనం ఉంటున్నాం కాబట్టి దీన్ని నరలోకము అంటారు. ఎంతవరకు ఈ ఫస్ట్ హెవెన్ అంటే అట్మాస్ఫియర్ ఉన్నంత వరకు 360 కిలోమీటర్స్ కదండి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వాతావరణం అంటారు. దీని తర్వాత ఉన్నదాన్ని రెండవ ఆకాశం, సెకండ్ హెవెన్. ఇక్కడ సైతాను స్థావరాలు ఉంటాయన్నమాట. సైతాను పిశాచులు ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉంటారు. తర్వాత భూమి మీద మన మనస్సులోకి వచ్చి అక్కడ ఇల్లు కట్టుకుంటాడనమాట. ఈ రెండో హెవెన్ తర్వాత ఇది చూడండి, ఇది థర్డ్ హెవెన్ అన్నమాట. దీన్ని గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్, దేవుని యొక్క సింహాసనం ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి ఈ లూసిఫర్ తేజో నక్షత్రాన్ని మరి దేవునికి సాటి వాడనగుదును అని గర్వించినందుకు మికాయేలు దూత, అతని తోడి దూతలు ఆ సాతాన్ని, ఆ తర్వాత అతని దూతల్ని ఇక్కడి నుంచి పడద్రోసినప్పుడు ఇక్కడ పడిపోయినారన్నమాట. ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడ ఉంటారు, కానీ ఇక్కడి నుంచి భూమి మీద సంచరించడానికి దేవుడు వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చారనమాట. అప్పుడప్పుడు పరలోకానికి కూడా వెళ్తూ ఉంటారు. యోబప్పుడు ఇందులో కూడా చూసాం కదా, 9వ అధ్యాయంలో కూడా ఇది అన్నమాట. చూశారు కదా, ఇది మీ మనసులో ఉండాలండి. ఇప్పుడు ఈ మూడవ హెవెన్ అంటే దేవుడు నివసించే పరలోకం. మొదటి హెవెన్ అంటే, మొదటి ఆకాశం అంటే భూమి, మనం నివసిస్తున్నాం, నరులు, నరలోకం. మూడవది దేవలోకం, పరలోకం, దేవుడు ఉన్నారు. ఈ రెండింటి మధ్యలో ఈ పడద్రోయబడినటువంటి సైతాను, అతని పిశాచులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు పరలోకంలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మిఖాయేలు దూత, అతని దూతలు రెండో వంతు అన్నమాట. మూడు భాగాల్లో రెండో వంతు మిఖాయేలు వైపు ఉన్నారు, మూడో వంతు సైతాన్ వైపు ఉన్నారన్నమాట. వీళ్ళిద్దరికీ పరలోకంలో యుద్ధం ప్రారంభమైంది. ఎందుకంటే నేను మహోన్నతుని కంటే సాటి వాడను, మహోన్నతునికి సాటి వాడను అగుదును అని గర్వించాడు సైతాను. అప్పుడు యుద్ధం ప్రారంభమైంది. మిఖాయేలు దూత చాలా హోరాహోరీగా పోరాడుతున్నాడు. అప్పుడు సైతాను వాడి దూతలు కూడా పోరాడాయి. కానీ ఈ మిఖాయేలు దూత చాలా బలంగా పోరాడి లూసిఫర్ని, వాడి దూతల్ని పరలోకం నుంచి నెట్టివేశాడనమాట, గెంటివేయబడ్డాడనమాట. ఎప్పుడైతే గెంటివేయబడ్డాడో అప్పటి వరకు వెలుగు దూత, తేజో నక్షత్రము ఆ పరలోక సరిహద్దుల్లోంచి బయటికి గెంటివేయబడిన తర్వాత, సరిహద్దులు దాటిన తర్వాత రెండో హెవెన్లోకి త్రోసివేయబడ్డాడు. అప్పటి నుంచి అతని పేరు ఇంకా లూసిఫర్ కాదు, నో మోర్ లూసిఫర్, తేజో నక్షత్రం కాదు, మిలమిల మెరిసే నక్షత్రం కాదు. అతని పేరు సర్పము, అపవాది, సాతాను అని పిలువబడుతున్నాడనమాట. ఎక్కడికి నెట్టివేయబడ్డాడంటే భూమి రెండవ ప్రపంచంలో, రెండవ ఆకాశం అన్నమాట. అక్కడి నుంచి భూమి మీద సంచరించడానికి మరి అతని దూతలకి కూడా, పిశాచులకి కూడా దేవుడు అనుమతినిచ్చారనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ పరలోకంలో ఒక స్వరాన్ని వింటున్నాడు.
యోహాన్ వింటున్నాడనమాట. ఈ సైతాన్ నెట్టి వేయబడిన తర్వాత ఇప్పుడు రక్షణ శక్తి రాజ్యము అధికారము మన క్రీస్తునదాయనో, ఏలయనా ఏలయనా, ఈ మన దేవుని ఎదుట రాత్రింబవలు మన సోదరులని నిందించువాడు పరలోకం నుంచి పడద్రోయబడ్డాడనమాట. దేవుని దగ్గరికి వెళ్ళి మన మీద నిందలు, నేరారోపణ, యాక్యూజర్ అనమాట నిందిస్తూ ఉంటాడు. ఇప్పుడు యోబుని గురించి పరలోకానికి వెళ్ళి నిందిస్తాడు చూడండి, ఆ నిందించేవాడు పడద్రోయబడ్డాడు. ఇప్పుడు అధికారం ఎవరిదైందంటే క్రీస్తుదైందనమాట. ఈ సాతాన్ని, ఈ పడిపోయిన సాతాన్ని ఎలా గెలిచారు మన సోదరులు అంటే, ఇప్పటి వరకు ఇది 96లో రాస్తున్నాడు, అప్పటి వరకు అపోస్తులు అపోస్తులందరూ గెలిచారనమాట సైతాన్ని, అందరూ గెలిచారనమాట. ఈ మన సోదరులందరూ ఎలా గెలిచారు అని రాస్తున్నాడు అనమాట. ఎలా గెలిచారంటే గొర్రెపిల్ల రక్తము ద్వారా, వారు ప్రకటించిన సత్యము ద్వారా మన సోదరులు సైతాన్ మీద గెలిపొందారు. అందుకే యేసు రక్తం అనమాట మనం చిలకరించాలి. యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది, మనల్ని కడుక్కోవాలి. మన ప్రాణ ఆత్మ శరీరాల్ని మనం కడుక్కోవాలి, సెన్స్ ఆర్గన్స్ని కడుక్కోవాలి యేసు రక్తంలో. మన యేసు రక్తం మనల్ని నీతిమంతులుగా చేస్తుంది, మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది, మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. యేసు రక్తము మనకి రక్షణనిస్తుంది. నిర్గమకాండం 12లో కూడా ఆ గొర్రెపిల్ల రక్తం ద్వార బంధాలకి పూసినప్పుడు అప్పుడు మరణదూత వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించలేదన్నమాట. ఇప్పుడు ఈ ద్వారాలే మనవి ఆత్మలోకి, హృదయంలోనికి. యేసు రక్తం పైననే కాదు, లోపల కూడా యేసు రక్తంలో మన హృదయం, ఆత్మ, మనసు, సోల్, థాట్ సెంటర్, మన శరీరము కడగబడాలన్నమాట. అప్పుడు ఈ యేసు రక్తం ద్వారా, గొర్రెపిల్ల రక్తం ద్వారా, వారు ప్రకటించిన సత్యము ద్వారా అంటే వాళ్ళ జీవిత సాక్ష్యం ఏదైతే ఉందో దాని ద్వారా ఈ అపోస్తులు, మన సోదరులందరూ, ఇప్పటి వరకు మరణించిన వాళ్ళు స్టీఫెన్ కానీ అపోస్తులు సైతాన్ మీద గెలుపొందారు అని చెప్తున్నారన్నమాట. పరలోకంలో దేవుడు, దేవదూతలు సంతోషిస్తున్నారండి. ఎందుకంటే ఈ సర్పము, మోసగాడు భూమి మీదకి త్రోసివేయబడ్డాడనమాట. ఈయన మోసగాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా లోకాన్ని మోసగిస్తూనే ఉన్నాడంట. ఎప్పటి నుంచి? ఆది కాండం నుంచి మోసగిస్తున్నాడనమాట. ఇంకా చాలా కోపంతో కూడా ఉన్నాడంట. ఎందుకంటే ఇంకా వాడి సమయం చాలా కొద్దిగానే ఉంది కనుక చాలా కోపంతో మనుషులని ఎలా మోసం చేయాలి, వాళ్ళలోనికి ధనాశ పెట్టి పాపం చూసేలాగా, పాపపు విషయాలు, మరి త్రాగడము, తినడము, అలా అన్ని రకాల మోసాలతో నరకానికి తీసుకెళ్ళడానికి ఈ మోసగాడు ఆది కాండం 3వ అధ్యాయంలో భూమి మీదకి నెట్టివేయబడ్డాడు. ఇంకా ఆదాము అవ్వల్ని దేవుడు సృజించారు, దేవుడు తన మహిమని వాళ్ళకిచ్చారు. అలా దేవుడు వాళ్ళతో కలిసి సహవాసం చేస్తున్నాడు. సాతానికి చాలా కోపం, నేను పోగొట్టుకున్న ఆ మహిమ, ఆ దేవుని సన్నిధి ఈ మనుషులు అనుభవిస్తున్నారు, వీళ్ళని కూడా నేను పడేయాలి, వాళ్ళని మోసగించి దేవుని సన్నిధి లేకుండా చేయాలని. అప్పటి వరకు ఏదేని తోటలో, దేవుని సన్నిధిలో ఉన్న ఆదాము అవ్వలు, మరి అక్కడికి సాతాన్ ప్రవేశిస్తాడు, సర్పంలోనికి ప్రవేశించి వాళ్ళని మోసగిస్తాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 6000 సంవత్సరాలు, ఆదాము అవ్వల నుంచి యేసుప్రభు పుట్టే వరకు 4000 సంవత్సరాలు, యేసుప్రభు నుంచి ఇప్పటి వరకు 2000, మొత్తం 6000 సంవత్సరాలు మనుషుల్ని మోసగిస్తూ ఉన్నాడనమాట. మనం చూసాం 9వ అధ్యాయంలో, మరి ఆ సైనికుల దయ్యాలు సైనికులలోనికి బంధించబడిన, యూఫ్రటీస్ నది యొద్ద బంధించబడిన ఆ పిశాచులు, మరి అవి దేశ నాయకులలోనికి, సైన్యాధికారులలోనికి ప్రవేశించి యుద్ధం చేయడానికి ప్రేరేపించి ఎలా యుద్ధాలు చేపిస్తున్నారు చూస్తున్నాం కదా. మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇంకా లేకపోతే మనుషుల్లోనికి ధనాశని, పాపం, అవినీతి పనులు చేయించి నరకానికి తీసుకెళ్ళాలని. కనుక మనం చాలా వివేకాన్ని కలిగి ఉండాలన్నమాట. ఈ భూమి మీద జరిగేదానికి అక్కడ ఏం జరుగుతుంది, ఆ 2వ
ప్రపంచంలో రెండవ ఆకాశంలో సైతాన్ పిచాచులు ఎలాంటి మీటింగ్స్ పెట్టుకుంటున్నాయి. నాహుం రెండులో కూడా నాహుం రాస్తాడనమాట, లయకర్త మన మీదకి వస్తున్నాడు, బహుబలంగా ఎదిరించండి. ఎలా జెలెన్స్కీ ఎదిరిస్తున్నాడు చూడండి, యుద్ధం చేస్తున్నాడు. దావీదు ఎలా గోలియాతుని ఎదిరించాడు, అక్కడ వెళ్ళి ప్రార్థన చేయలేదు, ఈ యుద్ధం యావేది కాసుకో అని చెప్పి ఆ ఒడిసెల తీసుకొని ఒడిసెల రాయిని పెట్టి ఆ గోలియాతు తలని చితగొడతాడు. యేసుప్రభు కూడా సైతాన్ వచ్చినప్పుడు దేవుని వాక్యాలనే మిసైల్స్ని వాడి సైతాన్ని ఓడిస్తాడనమాట. మనం కూడా దేవుని వాక్యాన్ని వాడాలి. ఈ ఆయుధాలు ఏంటంటే మన ఐక్యత, శుద్ధత, మన ప్రేమ కలిగి ఉండడం, మన పొరుగు వాళ్ళని ప్రేమించడం, ఈ యొక్క వాక్యాలతోటి మనం సైతాన్ని ఎదిరించాలన్నమాట. ఓడించాలి, మనం జయించాలి. వాళ్ళు ఎట్లా జయించారు, వాళ్ళ యొక్క సాక్ష్యం అంతరంగంలో దేవుణ్ణి కలిగి ఉండి నీతి మార్గం, నీతి అనే ఆయుధం అన్నమాట, నీతి అనే కవచాన్ని ధరించాలి. ఎఫెసి 6లో పౌలు చెప్తాడు, సత్యం అనే తోలు దట్టి బెల్ట్ని ధరించి మనం యుద్ధం చేయాలన్నమాట. దేవుడు మనకి సర్వాంగ కవచాన్ని ఇచ్చి ఈ వాక్యం అనేటటువంటి ఖడ్గంతో విశ్వాసం అనే డాలుని ధరించి యుద్ధం చేసి మనం గెలవాలి. మనం గెలుస్తాం, ఎందుకంటే యేసుప్రభు ఆల్రెడీ గెలిచాడు. ఆయన గెలిచిన దాన్ని మనం క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మరి ఎఫెసి 6లో పౌలు చెప్తున్నాడు, 10 నుంచి, మనం పోరాటం చేసేది శరీరదారులతో కాదు, మనుషులతో కాదు, ఆకాశమందలి దురాత్మల సమూహాలతో, ప్రధానులతో, అధికారులతో. కనుక మీరు సర్వాంగ కవచాన్ని ధరించండి, నీతిని కవచంగా, సత్యాన్ని మీ తోలు దట్టిగా, మరి వాక్యమనే ఖడ్గాన్ని పట్టుకొని, విశ్వాసమనే డాలుని పట్టుకొని మీరు యుద్ధం చేయండి అని చెప్తున్నారు. కనుక ఆ సర్వాంగ కవచాన్ని ధరించి ప్రభా సైతాన్తో పోరాడడానికి మాకు మీరు తోడుగా ఉండండి. ఆర్కేంజిల్ మైకేల్, మిఖాయిలు దూతని, యుద్ధం చేసే దూతల్ని కూడా మాకు తోడుగా దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఎలా జెలెన్స్కీ యుక్రెయిన్ వాళ్ళు పోరాడుతున్నారో మనం కూడా ఈ సైతాన్తో పోరాడాలి. యేసుప్రభు వాక్యం ద్వారా సైతాన్ని జయించారు, మరి సిలువకి సైతాన్ని కొట్టేశారు. మనం వీఆర్ విక్టోరియస్ పీపుల్ అన్నమాట. యేసుప్రభు సిలువ మీద సాధించిన జయాన్ని క్లెయిమ్ చేస్తూ జయ జీవితాన్ని జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ.